bilmiyoruz. Burada ne mutlaka herlerin şurada. Tirumal Srivari Kota Pai Bakkanuradi Sagarana, Muchidarsanaki Nalakatama Samayam. తెలంగాణలో చంపేస్తున్న చలి ఉత్తరాది నుంచి ఆగే శీతల గాలులు. రాఫెల్ డీల్ లో మోదీ పైన ఆరోపణలు. మోదీ ప్రభుత్వాన్ని తూర్పాల పట్టిన టీడీపీ ఎంపీ. వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు పై దూషణల పాపాలు. ప్రత్యేక హోదా కడప ఉప్పు పరిశ్రమ పై సమాధానం దాటవేత. ఇక డీటెయిల్ చూస్తే తిరుమల శ్రీవారి కొండపై గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 3 కంపార్ట్మెంట్ లో భక్తులు నిలిచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. అలాగే టైం స్లాట్ ఉచిత దర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు 2 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని హుండీ ద్వారా 1.97 కోట్ల ఆదాయం లభించింది. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగే వరకు పోరు ఆగదంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తాను చేస్తున్న పోరాటం తన కోసం కాదని, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్ కోసం అన్నారు. 24 గంటల ప్రజల కోసమే పనిచేస్తున్నానన్న సీఎం తను ఎవరు ఎన్ని మాటలన్నా అవమానించినా భరిస్తానన్నారు. రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేసే వరకు వెనుకు తగ్గే ప్రసక్తి లేదన్నారు. బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కుప్పంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. రైతులందరూ ఆనందంగా ఉండే విధంగా ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నాను. ఇంకో పక్క డాక్రా సంఘాలు, నేనే ఆ సంఘాలను పెట్టాను. మీకందరికీ జ్ఞాపకం ఉంటుంది, ఒకప్పుడు ఇంట్లో నుంచి ఆడబిడ్డలు బయట వచ్చేవాళ్ళు కాదు, వంట ఇంటికే పరిమితం. నేను ఆ రోజు ఆలోచించి ఒక పిలిపించాను. జనాభాలో 50% మీరున్నారు, మీరు కూడా ఆత్మగౌరవంతో బతకాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. మీ శక్తి సామర్థ్యాలు మీ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడాలని ఆ రోజు డాక్రా సంఘాలు తీసుకొచ్చాం. మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీన్ని నిర్వీర్యం చేశారు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలకి మీ తల్లిదండ్రులు కానీ మీ బంధువులు కూడా ఇవ్వని విధంగా 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద మొత్తం మీకు ఇచ్చిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణలో చలి మరింత విజృంభిస్తుంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలులకు రాష్ట్రం గడ్డకట్టుకుపోతుంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలికి తట్టుకోలేక వికారాబాద్ జిల్లాలో 2 వ్యక్తులు మృతి చెందారు. కొడంగల్ కు చెందిన రామును, వికారాబాద్ కు చెందిన జగయ్య చలి తీవ్రత తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్, మెదక్లలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా రామగుండంలో 9, హైదరాబాద్ లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రేపు కూడా చలి తీవ్రత ఉంటుందని పేర్కొంది.
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని నిరసిస్తారు. లోక్సభ వేదిక ఒప్పందంలోని అవకతవకలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ డీల్ విలువ కేవలం 24,000 కోట్లని కేంద్రం చెబుతోందని, కానీ డీల్ కుదుర్చుకున్న దాస్టాల్ ఏవియేషన్ మాత్రం 60,000 కోట్లని అంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 2014లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దాస్టాల్ మధ్య ఒప్పందం జరిగిందని, కానీ దీనిని కాదని 2015లో మోదీ ఉన్నత పళంగా రాఫెల్ ఒప్పందాన్ని ప్రకటించారని దుయ్యబడ్డారు. రాఫెల్ డీల్ పైన రూల్ 193 కింద షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ జరిగింది. దాంట్లో రాహుల్ గాంధీ మాట్లాడినారు, అరుణ్ జైట్లీ మాట్లాడినారు, అట్లాగే ప్రతి పార్టీ నుంచి మాట్లాడుతుంది. మన ఛాన్స్ వచ్చేటప్పుడు నేను తెలుగుదేశం ద్వారా నేను కూడా మాట్లాడాను. అంటే ఇది ఒక డిఫెన్స్ ఇష్యూ, కంట్రీ డిఫెన్స్ ఇష్యూగా తీసుకొని ఇంతకుముందు రాఫెల్ డీల్, ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్లో వాళ్ళు 126 జెట్స్ టోటల్గా తీసుకుంటే దాంట్లో 18 ఇన్ ఫ్లైఅవే కండిషన్, బ్యాలెన్స్ మొత్తం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా హెచ్ఏఎల్తో తయారు చేయాలనుకున్నారు. ఇది ప్రధానమంత్రి చేసిన యాక్షన్స్ పైన డిస్కషన్ అయితే ప్రధానమంత్రి ఎందుకు లేరు హౌస్లో? అసలు రెస్పాండ్ అవ్వరు, మేము మాట్లాడేటప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా అసలు హౌస్లోనే లేరు. అదే నేను నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి కూడా మాట్లాడేది జరిగింది. అప్పుడు కూడా ఎన్నో విషయాలు ఇష్యూస్ గురించి మాట్లాడి క్వశ్చన్ చేస్తే ఆయన రెస్పాన్స్లో ఒక్కటి కూడా రెస్పాండ్ చేయలేదు. ఈ ప్రధానమంత్రికి పార్లమెంట్ అంటే రెస్పెక్ట్ లేదు. డెమోక్రాటిక్ ప్రాసెస్, డెమోక్రాటిక్ ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ, టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. ప్రతిపక్షం అదనంగా అధికారులను ఎందుకు పోషిస్తారని అనడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. పాలనా విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకోవడానికి పనిచేస్తుందని చెప్పారు. ఈ సైంధవ ప్రతిపక్షానికి 2019లో ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అందుకే అన్ని సార్లు మీ పార్టీ నువ్వు చేసుకుంటే నేను ఒకటే చెప్పా, నాకు మున్సిపల్ రోడ్లు వేసినట్టు ఊరుకోను. ఈరోజు నెల్లూరులో ఏదైతే అండర్గ్రౌండ్ సివరేజీ, డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఈరోజు 1,100 కోట్లతో వర్క్ జరుగుతుందో, దానికి సంబంధించి దాదాపు అన్ని రోడ్లని తవ్వేయటం జరిగింది. తవ్వటం కూడా ఇక్కడ ఏంటంటే సివరేజ్ లైన్స్కి ఒక కట్ చేశారు రోడ్డుని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ లైన్కి ప్యారలల్గా మళ్ళీ కట్ చేశారు, మళ్ళీ ఇళ్ళకి కనెక్షన్ ఇవ్వడానికి అడ్డంగా కట్ చేశారు. దాంతో రోడ్లన్నీ ముక్కలు ముక్కలు అయిపోయినాయి. దానివల్ల ప్రజలకు కొంత ఇబ్బంది ఉంది. అయితే రోడ్లు నీట్గా రావాలంటే జాయింట్లు కాదు, రోడ్లు పూర్తి చేయాల్సిన అవసరం వచ్చింది. దాన్ని ముఖ్యమంత్రి గారితో అడగటం, ముఖ్యమంత్రి గారు ఈరోజు మొత్తం రోడ్లు తీసుకుంటే 620 కిలోమీటర్లు పైగా వేస్తున్నాం. ఇవన్నీ కూడా మార్చి 31కి ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో 5 రోజులుగా జరుగుతున్న భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు బుధవారం పరిస్థమించాయి. ఉదయం 11 గంటలకు దుర్గగుడి యాగశాలలో ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి కోటేశ్వరమ్మ దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ యలమంచిలి గౌరవ్ బాబు తదితరులు పూజలు చేశారు. చివరి రోజు బుధవారం భవానీ మాలధారులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్ష విరమణ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మోడీ సౌదీ తల్లి ప్రేమ చూపిస్తుందని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. నేడు అనంతపురంలో రాయదుర్గం పట్టణంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మా ఊరు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర బీజేపీ నేతలు తిడుతుంటే ప్రధాని మోదీ చిరునవ్వులు చిందిస్తూ వినడం కనిపించింది. ప్రధాని మోదీతో ఏపీ బీజేపీ నేతలు వీడియో కాన్ఫరెన్స్ లో ఈ దృశ్యం కనిపించింది. సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబుతో చర్చకు ప్రధాని రామూల ఆయన నుంచా చంద్రబాబు గారు చర్చకు బీజేపీ కార్యకర్త చాలువని గారే మోదీ నవ్వుకున్నారు. చంద్రబాబు లయర్ లూటర్ చీటర్ అంటూ బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడినప్పుడు కూడా మోదీ నవ్వుకోవడం కనిపించింది. బాబు వారిని అబద్దాలేనన్న కన్నా వ్యాఖ్యలపై స్పందించిన మోదీ సత్యమే జయిస్తుందని బదులిచ్చారు. త్వరలోనే రాష్ట్రానికి వాస్తవుడని మోదీ హామీ ఇచ్చారు. Close to 20,000 crore rupees have been released as resource gap and revenue deficit funding. This money has been released. If they say that the Andhra government has not received it, then the money has gone into whose pockets? Over 1,000 crore rupees have been released for backward districts. 1,000 crore rupees. The state government was not able to provide timely utilization certificate. Why is it that the state government was not able to utilize the money? We should ask this question. Due to our efforts, Polavaram irrigation project has been declared as a national project. It is a 100% central government funded project. We have so far released around 7,000 crore rupees. The state government was keen to be the executor of the work. We also accepted that. If CAG reports are to be believed, they will also turn out to be inefficient in execution. Why are they not able to execute this project properly? We must ask this question. In Andhra Pradesh, we have sanctioned and started 10 educational institutions of national importance. And that is mentioned in the AP Reorganization Act 2014. They include AIIMS, IIT, IIM, NIT, IIIT, Indian Institute of Petroleum and Energy, give people a chance to evaluate who is right and who is wrong. Close to 20,000 crore rupees have been released as resource gap and revenue deficit funding. తిరుమల శ్రీవారికొండపై భక్తుల రద్దీ సాధారణం. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం. తెలంగాణలో చంపేస్తున్న చలి ఉత్తరాది నుంచి ఆగరి శీతల గాలులు. రాఫెడ్లీలో మోదీ పైన ఆరోపణలు. మోదీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన ఎంపీ. వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబుపై దూషణల పర్వం. ప్రత్యేక హోదా కడప ఉక్కు పరిశ్రమపై సమాధానం దాటవీత.
అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్. నమస్కారం.